హై ఫ్రెండ్స్ ఓం వారాహి దేవియే నమ అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అను వారాహి అమ్మవారు ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో ఉంటారు ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ క్షేత్రం అమ్మవారి యొక్క యాభై ఒక శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం ఇక్కడ ఒక అమ్మవారు అత్యద్భుత రూపంలో ఉంటారనమాట అక్కడి యొక్క గొప్పతనం ఏంటి అంటే కంటికి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటే పోతాయంట అక్కడ అలాంటి యొక్క గొప్ప క్షేత్రం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం తెలుసుకునే ముందు వారాహి అమ్మవారి పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం సప్త మాతృకల్లోకి వారా వారాహి అమ్మవారు ఒకరు ఉత్తర కోశ మాండేలోను విల్లీపురంలో అష్టవారాహి అమ్మవారు ఉంది వారణాసిలో ఓంకారేశ్వర ఆలయంలో సప్త అమ్మవారు ఇంకా ఇంకా అమ్మవారి ఆలయము ఇంకా ఆ రూపాలు అయితే చాలా బాధ అనిపిస్తుంటదనమాట పశ్చిమ బెంగాల్లో గంగాసాగరంలో అమ్మవారి ఆలయం ఉంది తంజావూర్లో బృహదీశ్వర ఆలయం ఉంది ఇంకా వారాహి అమ్మవారు ఎంతైతే అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తారో అంత ఆగ్రహాన్ని కూడా చూపిస్తారు మనం చేసే విధానం కనుక తప్పుగా ఉండి ఇంకా మనం నియమాలు పాటించకుండా ధర్మబద్ధంగా అమ్మవారిని పూజించకపోతే వారాహి అమ్మవారు మాత్రమే కాదు ఏ అమ్మవారిని పూజించిన భగవంతుని పూజించిన ధర్మబద్ధంగానే ఉండాలి అప్పుడే కదా మనం ఏది కోరిక కోరితే ఆ స్వామివారు కానీ అమ్మవారు కానీ తీరుస్తారు వారాహి అమ్మవారిని ఉపాసన చెయ్యాలని అనుకునే వాళ్ళు గురువులు లేకుండా సాధన ఎప్పుడు చేయకూడదు ఎవరి దగ్గరైనా సరే ఉపాసన చే తెలుసుకొని చేస్తూ ఉంటాం ఉపాసన దాకా మనం వెళ్ళడం కంటే అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు ఉంటాయి నిత్యం ద్వాదశ నామాలు చదువుకుంటూ ఉంటే కోర్టు కేసులో బాధపడుతున్న వాళ్ళు అలాగే కుజుడు చంద్రుడు రాహువు ఈ గ్రహాలు బలహీనంగా ఉన్నవాళ్ళు కానీ అలాగే భూ సంబంధిత వ్యవహారాలు చిక్కుకున్న వాళ్ళైనా సరే అమ్మవారిని కనుక పూజిస్తే వాటి నుంచి బయటపడతారు థైరాయిడ్కి సంబంధించిన వ్యాధులు వాళ్ళు కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటారంట ఇంకా సప్తమ వారాహి అమ్మవారిని పూజిస్తే భూత భవిష్యత్ వర్జ వర్తమానాన్ని శక్తి వస్తుందట ఇంకా తెలుసుకునే శక్తి అయితే వస్తుందట శ్వేత వారాహి అమ్మవారిని పూజించినట్లయితే మనలో ఉన్న చెడుని దూరం చేస్తుంటుంది ఉత్తమ గతిని మనకిస్తారు మహావారాహి అమ్మవారిని కనుక పూజిస్తే అష్టైశ్వర్యాలతో పాటు అష్ట శక్తులను కూడా ఇస్తారు మనం ఎవరిని పూజించినా సరే శ్రద్ధగా అమ్మవారి మీద నమ్మకంతో ఇంకొకరికి హాని చేయకుండా ధర్మబద్ధంగా ప్రవర్తిస్తున్నంతసేపు మనం చేసిన పూజ మనం మాట్లాడిన మాట అయినా సరే నిజమవుతుంది సత్యమవుతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న అమ్మవారి ఆలయం ఓ గోండాలో ఇంకా ముకుంద నగర్లో ఉందంట ఈ ఆలయం చుట్టూ కొమ్మలు ఉంటాయంట ఇంకా చాలా పాత మర్రి చెట్టు అక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ అమ్మవారు వారాహి అమ్మవారు ఇక్కడ అమ్మవారిని భవానీదేవి అని కూడా పిలుస్తూ ఉంటారు కొంతమంది ఏం చెప్తారంటే అమ్మవారి గడ్డం కింది భాగం పడిపోయింది అని అంటారు కింది భాగం పడిపోవడమే కాకుండా రెండు పళ్ళు కూడా అక్కడ పడిపోయాయని చెప్తుంటారు యాభై యొక్క శక్తి పీఠాల్లో ముప్పై నాలుగవ శక్తి పీఠం ఇక్కడ ప్రతి సోమవారం అలాగే వాషాఢమాసంలో వచ్చే ంగా అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి ఆలయం చూసినట్లయితే ఒక చిన్న గుహ కనిపిస్తుంది ఇక్కడ ఎటువంటి విగ్రహం కూడా కనిపించదు ఇంకా నేతితో చేసిన దీపారాధన మాత్రమే మనకు కనిపిస్తుంది ఈ దీపారాధన అనేది వారాహి అమ్మగా భావించుకొని మనము చెప్తూ ఉంటారనమాట ఇంకా వారాహి అమ్మవారిని మూర్తి ఉంటుంది అది కూడా మనము అక్కడ చూడవచ్చు అనమాట ఇక్కడ రెండు మర్రి చెత్త మొత్తం మొత్తము గృహ మొత్తం కప్పేసింది పద్దెనిమిది సంవత్సరాల పురాతనమైన మరిచెట్టు అని చెప్పి చెప్తుంటారనమాట ఈ ఆలయ చరిత్ర గురించి ఏం చెప్తారంటే హిరణ్యాక్షుకుని చంపడం కోసము ఇంకా వరన్న వరాహ అవతారంలో శ్రీ మహావిష్ణువు పాతాళంలోకి వెళ్ళవలసి వస్తుంది అప్పుడు అమ్మవారు పాతాళంలోకి వెళ్ళాల్సి వస్తుంది పాతాళంలోకి ప్రవేశించడానికి ఒక మార్గాన్ని సృష్టించిందని చెప్పి అక్కడ చెప్తుంటారనమాట ఇక్కడ రెండు కన్నాలు కనిపిస్తుంటాయట ఆ స్వరంగం నుండే హిరణ్యాక్షు శ్రీ మహావిష్ణువు సంహరించారని చెప్తుంటారనట ఒక బ్రిటిష్ అతను ఏం చేశాడంటే ఒక దారానికి రాయి కట్టేసి ఈ రెండు రంధ్రాల గుండా పంపించాడంట నాలుగు వేల మీటర్ల దారం అయిపోయింది కానీ ఇంకా దారి ఆ రాయి వెళ్ళిపోతూనే ఉందంట అలా బ్రిటిష్ అధికారి ప్రేక్షించడం కోసం ఆ బ్రిటిష్ అతను అతనికి కళ్ళు కనిపించడం లేదంట ఇంకా అప్పటి నుంచి అతని కళ్ళు మళ్ళీ అమ్మవారిని నమస్కారం చేసుకోగానే మళ్ళీ కళ్ళు తిరిగి వచ్చాయి ఆ దారాన్ని బయటికి తీసేసి క్షేమాపణ చెప్పుకున్నారు ఇక్కడికి దేశ విదేశాల నుండి కంటి బాధతో బాధపడే వాళ్ళు ఇక్కడికి వస్తారంట అమ్మవారికి నమస్కారం చెప్పి అంటే కళ్ళు వస్తాయంట ఇంకా అమ్మవారి తీర్థాన్ని కళ్ళ మీద రాసి అమ్మవారికి బొక్కుకుంటే ఇంకా కళ్ళు వస్తాయట అక్కడ ఉన్న వాళ్ళు మర్రికుతోటే కంటికి ఏదో చేస్తారట కంటి చూపు వస్తుందని చెప్పి చెప్తారట ఇది అక్కడ వాళ్ళ గురించి నేను తెలుసుకున్న విషయం అయితే ఇదండి ఇంకా ఇంకా మీరు ఒకసారి ఎవరైనా ఆలయానికి వెళ్ళి దర్శించుకొని కానీ కంటి చూపు కోసం ఆ పాలను కళ్ళలోకి వేసుకోవడం అలాంటివి చేయవద్దు ఎందుకంటే మన ఆరోగ్యం సంబంధించింది కాబట్టి అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి మనం దాని మీద ప్రయోగం చేయకుండా అమ్మవారిని నమ్ముకొని అమ్మ నాకు కంటి చూపును ప్రసాదించు అని చెప్పి మొక్కుకోవడంలో తప్పు లేదు ఎవరైతే అమ్మవారిని ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకొని మనసులో కోరిక కోరుకుంటారో ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి చెప్తారు అసలు మామూలుగానే వారాహి అమ్మవారు నిత్యం నామాలు చదువుకున్నట్లయితే ఏ సమస్యల నుంచైనా బయటపడవచ్చు అని చెప్పి చెప్తారు ఇటువంటి అద్భుతమైన ఆలయాన్ని మీరు కూడా దర్శనం చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం వారాహి దేవియే నమ